ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పై దాడి జరిగితే కోర్టుకు వెళ్లి మరీ ఎన్ఐఏ విచారణ తెచ్చుకున్నారు. 5 ఏళ్ల తర్వాత తాము అనుకున్నట్లుగా విచారణ చేయలేదని ఆ ఎన్ఐఏ పైనే నిందలు వేస్తున్నారు. అది వేరే సంగతి. మరి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ పై రాయి పడింది. దాడికి ముందు కనీస భద్రతా చర్యలు లేవు. రాయి ఎక్కడి నుంచి వచ్చిందో చూడలేదు. ఎలా దాడి చేశారో పట్టించుకోలేదు. అసలు కేసు నమోదు చేశారో కూడా లేదో తెలియదు. ఇంత తేడాగా ఉన్నప్పుడు ఎందుకు ఎన్ఐఏ విచారణకు డిమాండ్ చేయటం లేదు? వైసీపీకి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలాడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉండే అంబులెన్స్ ఏమైంది? సీఎం సభల్లోకి ఇతర మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ పై దాడి జరిగినట్లు వీడియో ఎడిట్ చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. దాడి జరిగిన 10 నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేశారని, 10 నిమిషాల్లోనే పోస్టర్లు బ్యానర్లు ఎలా రెడీ అయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి డ్రామాలు అవసరమా అని అన్నారు. జగన్ అద్భుతంగా నటిస్తారని, ప్రతిసారి నటనను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పట్టాభిరామ్ అన్నారు. సీఎం జగన్ పై దాడి జరగడాన్ని ప్రధాని మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఖండించారని, సీఎంకు కనీస భద్రత ఇవ్వలేని రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ అసమర్థత బట్టబయలైందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి సమర్థత పైన అనుమానాలున్నాయన్నారు. కాబట్టి ఏపీ బీజేపీ వారిని విధుల నుంచి తొలగించమని ఎన్నికల కమిషన్ను కోరిందన్నారు. సీఎం జగన్ది మరో కోడికత్తి డ్రామా అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. కొత్త నాటకానికి ఆయన తెరలేపారని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు ఆడిన కోడికత్తి నాటకం ఫలితంగా అమాయక దళిత యువకుడు 5 ఏళ్లు జైల్లో ఉన్నాడన్నారు. ఇప్పుడు ఈ రాయ్ డ్రామాకు ఏ దళితుణ్ణి బలి చేస్తారోనని వ్యాఖ్యానించారు. ఐప్యాడ్ డైరెక్షన్ లో ఇంకా ఎన్ని డ్రామాలు చూడాలోనని ఆయన ఎద్దేవా చేశారు. ఏదో చిన్న రాయితో దాడి జరిగింది, ముఖ్యమంత్రి గారు ఆయన చేత్తో ఇట్లా ఆయన నుదుటిపైన చేయిబెట్టుకుని రాయదాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ నుంచోవటం, అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ వివిఐపీ పైన, ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చేతిలో బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయండి. మీరు అందరూ కూడా చూసే ఉంటారు, ఒక సూట్ కేసు లాగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు పక్కన, అది బుల్లెట్ ప్రూఫ్ షీట్. అది ఎటువంటి దాడులు ఎప్పుడైనా జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి, ఆ వివిఐపీకి అడ్డుగా దాన్ని పెడతారు ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. మీరు అందరూ కూడా విజువల్స్లో చాలాసార్లు గమనించే ఉంటారు, ఒక సూట్ కేసు పట్టుకుని నడుస్తూ ఉంటారు పక్కన. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బుల్లెట్ ప్రూఫ్ షీట్. నిన్న ముఖ్యమంత్రి గారు భద్రతా సిబ్బంది దగ్గర కూడా ఉన్నాయే, వాటిని ఎందుకు ఓపెన్ చేయలేదండి? ఇమ్మీడియట్గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు?
రాయితో దాడి జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన చేత్తో ఇట్లా ఆయన నుదుటిని నుదుటిపైన చేయిబెట్టుకుని రాయి దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ నుంచోవటం, అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ వివిఐపీ పైన, ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చేతిలో బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయండి. మీరు అందరూ కూడా చూసే ఉంటారు, ఒక సూట్ కేసు లాగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు పక్కన, అది బుల్లెట్ ప్రూఫ్ షీట్. అది ఎటువంటి ఇటువంటి దాడులు ఎప్పుడైనా జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి, ఆ వివిఐపీకి అడ్డుగా దాన్ని పెడతారు ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. మీరందరూ కూడా విజువల్స్లో చాలాసార్లు గమనించి ఉంటారు, ఒక సూట్ కేసు పట్టుకుని నడుస్తూ ఉంటారు పక్కన, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బుల్లెట్ ప్రూఫ్ షీట్. నిన్న ముఖ్యమంత్రి గారు భద్రతా సిబ్బంది దగ్గర కూడా ఉన్నాయే, వాటిని ఎందుకు ఓపెన్ చేయలేదండి? ఇమ్మీడియట్గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగిన తర్వాత తక్షణమే భద్రతా సిబ్బంది ఏం చేయాలి? ఆయన చుట్టుముట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని అడ్డుగా పెట్టాలి. అటువంటి విజువల్ ఏమైనా చూసారా మీరు? ఏమి అటువంటి కార్యక్రమం ఏది జరగల, ఎందుకని ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు? ఎందుకని వారి చేతిలో ఉన్నటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని వాడలేకపోయారు? దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన్ని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు? ఎందుకని తక్షణమే బస్సు లోపలికి తీసుకువెళ్ళలేదు? ఎందుకు ఆ పని చేయలేకపోయారు? ప్రజలు కూడా ఆలోచించండి. ఇవన్నీ పాయింట్ టు పాయింట్ ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటనలు మీ ముందు ఉంచుతూ ఉన్నాం, దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఇది ఒక కుట్రపూరితమైనటువంటి డ్రామా అని చెప్పి. ఇవాళ ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రేపు ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్డీఏ సారథిగా దూసుకుపోతా ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు.